ప్రభుత్వ వ్యతిరేక ఓటు నెక్ టు నెక్ ఉన్నప్పుడు అది అవతలకి పోకుండా అందరినీ కలుపుకెళ్ళడం అనేటువంటిది మహాసంకీర్ణాల ఉద్దేశం సాధారణంగా గతంలో జరిగినటువంటి పరిస్థితులు. లేదా గెలవడం కోసం అందరినీ కలుపుకెళ్ళడం. 2014లో వైసీపీ వ్యతిరేకతని క్యాష్ చేసుకోవడానికి, అప్పుడు జగన్ మీద కేసులు ఆ వ్యవహారాలను క్యాష్ చేసుకోవడానికి కాంగ్రెస్ మీద వ్యతిరేకత వైసీపీ మీద కూడా ఉండేది అప్పుడు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళందరూ వైసీపీలోకి రావడం వల్ల చాలామంది ఆ వ్యతిరేకతని క్యాష్ చేసుకుంది చంద్రబాబు ఓ మహాకూటమి గట్టి, అది జనసేన భారతీయ జనతా పార్టీ. అదే సందర్భంలో 1999లో మహాకూటమి గట్టింది. ఆ రోజున తెలుగుదేశం పార్టీ బీజేపీ మహాకూటమి అంటే ఏం కాదు, కానీ మహాకూటములు చాలాసార్లు ఫెయిల్ అయినాయి. తెలుగుదేశానికి ఆ పాఠం తెలుసు. 2009 భారీ కూటమి కట్టారు, అన్ని పార్టీలతో కలిపి దెబ్బతిన్నారు. అలాగే 2004లో చూసుకున్న బీజేపీతో పొత్తు పెట్టుకునే వెళ్ళారు, అయినా ఓటం పాలే. 2018లో తెలంగాణలో మామూలు పొత్తు కాదు, ఎక్సెప్ట్ టీఆర్ఎస్ అందరూ, బీజేపీ ఒక్కటే విడిగా. దానివల్ల బీజేపీ దెబ్బతింది కానీ టీఆర్ఎస్కి ఏం కాల. ఇప్పుడు మళ్ళీ మహాకూటముల వైపుకి వెళ్తున్నారన్నటువంటి ప్రచారం నడుస్తుంది. ఏంటంటే సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం పార్టీ, జనసేన అన్నటువంటి ఈ మహాకూటముల వలన తెలుగుదేశానికి లాభమా, తెలుగుదేశం వల్ల వాళ్ళకి లాభమా అంటే, వాళ్ళకి ఇచ్చిన సీట్లలో తెలుగుదేశం వాళ్ళు అసంతృప్తితో ఉంటారు. అదే సందర్భంలో మిగతా చోట్ల పరిస్థితి ఏంటి, అది పెద్ద ప్రశ్న. కాబట్టి ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత డివైడ్ కాకుండా అనే కాన్సెప్ట్ కంటే మన అనుకూలత పెంచుకోవాలి. కుల సమీకరణాల్లో ఒకళ్ళని యాడ్ చేసుకుంటా ఉంటే ఇంకోటి పోతారు, దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద ఉంది. లేకపోతే మహాసంకీర్ణం అని చెప్పినంత మాత్రాన విజయాలు సాధ్యంగా